నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. మొదటగా వ్యవసాయ శాఖ అధికారికి సంబంధించి యాసంగి పంటకు గాను 49 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, డిసెంబర్ మొదటి వారంలో రైతు బంధు ఖాతాలో జమ కావటం జరుగుతుందని తెలిపారు. యాసంగి పంటకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం వెటర్నరీ, విద్యుత్, శ్రీనిధి, మిషన్ భగీరథ శాఖల అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందే ఇందిర, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, తహసీల్దార్ గంగాప్రసాద్, వ్యవసాయ అధికారి సతీష్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర సేనారెడ్డి, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి, కోఆప్షన్ గౌ, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ కానీ, సో ఇలా చాలా వరకు సబ్సిడీలు ఉండేవి. అదేవిధంగా కూరగాయలు ఇస్తున్నట్టుంటే పందిరి కానీ ఇవన్నీ గిరిజిస్తే ఓర్ కట్టుబడారు. సంబంధం లేదు అని పడేసుకుంటూ పోయినట్టుంటే జనాలి ఆ విషయం అయితే తెలియదు కదా, మనం అన్నారు కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని రంగాలుగా మరి ముందుకు వెళ్తూ మరి మన యొక్క మండలమైనటువంటి గ్రామ సర్పంచ్ల మరి ఎంపీడీసీ యొక్క అధికారులతో నేడు ఈ యొక్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాలకు మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. దానికి గాను అదేవిధంగా రాను రోజుల మండలాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించడానికి మరి కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పద్మారెడ్డి గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాయి.